మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. కేటీ స్ట్రబల్ ఫీల్డ్ 18 ఏళ్ల పడుచు యువతి, మంచి వయసులో ఉంది. ఎప్పుడు లాగానే ఇంటికి వచ్చింది. తన తమ్ముడు పిలుస్తున్నా వినకుండా రూమ్లోకి వెళ్ళిపోయింది. తన మనసు బాగలేనప్పుడు ఆమె అలానే ప్రవర్తిస్తుంది కదా అని అదే భావనతో ఆమెను కదిలించలేదు అతను. కొంత సమయానికి లోపల నుండి గన్ పేలిన శబ్దం రావడంతో వెళ్లిన తమ్ముడికి డోర్ తెరుచుకోకపోవడంతో డౌట్ వచ్చింది. తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లిన అతనికి తన చెల్లి రక్తపు మడుగులో పూర్తిగా ముఖమంతా నాశనమైపోయింది. వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్లు ఆమె ముఖమంతా ఛిద్రమైందని, ఆమె దవడ భాగం నుండి త్రికోణ ఆకారంలో ఆమె ముఖం చీలిపోయిందని, కళ్ళు కాస్త కనిపించే అవకాశం ఉండొచ్చని, ముక్కసలు ఉండదని చెప్పారు. అదేవిధంగా ఎన్నో సర్జరీల తర్వాత ఆమె కాస్త కులాసాగా అనిపించింది. ఆమెకు ఎవరైనా ఫేస్ డొనేట్ చేస్తే ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చని డాక్టర్లు చెప్పారు. ఆమె ఎంతగానో ఎదురుచుంది. చివరకు ఆమెకు 23 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఫేస్ డొనేటర్ లభించింది. దాంతో మళ్లీ కేటీ తన కొత్త జీవితంలోకి అడుగు పెడతానని కరలు కనింది. నిజంగానే ప్రపంచంలోనే ఫేస్ ట్రాన్స్ప్లాంట్ అవుతున్న అతి చిన్న వయస్కురాలు కేటీ. ముఖ మార్పిడి జరిగాక కూడా ఆమె వెంటనే బాగైపోలేదు. 3 సంవత్సరాల సర్జరీస్ మరియు డాక్టర్ల కృషితో ఇప్పుడు కేటీ చూసేందుకు కాస్త అందంగా కనిపిస్తుంది. తనలాగా ఎవరు చేయొద్దని, ప్రేమలో విఫలమైతే చనిపోవాల్సిన అవసరం లేదని, తాను తన స్నేహితులతో చాట్ చేస్తుంటే తన బాయ్ ఫ్రెండ్ తనను తప్పుగా అనుకుని బ్రేకప్ చెప్పడం వల్ల మానసికంగా కృంగిపోయి తానలా చేశానని, తనలా ఎవరు చేయొద్దని చెప్తుంది కేటీ. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.